మన్మోహన్ సింగ్ చాలా తక్కువగానే మాట్లాడచ్చు, కానీ చాలా పరిణితితో మాట్లాడతారు. ఆయన్ను మౌనమోహన్ అని కూడా అంటారు. అతిగా మాట్లాడరు, అలా అని ఏం మాట్లాడకుండానూ ఉండరు. పరిస్థితి ఎలాంటిదైనా తక్కువ పదాలతో అర్థవంతమైన మాటలతో తన మార్కు సృష్టించారు. ఆయన వయసు పైబడినా కూడా ఏ రోజు నీరసంగా కనిపించేవారు కాదు. తాజాగా ఆయన మీడియా ముందు కనిపించిన తీరు ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేస్తోంది. భారత రాష్ట్రపతి ఎన్నికల్లో అతి ముఖ్యమైన పోలింగ్ ప్రక్రియ సందడిగా సాగుతున్న వేళ ఓట్లు వేసేందుకు ఒక్కొక్కరిగా వచ్చారు. అక్కడికి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఓటు వేసేందుకు వచ్చారు. ఆయన వచ్చిన తీరు కొందరిని ఆశ్చర్యపరిస్తే మరికొందరిని కళ్ళల్లో నీళ్లు చెమర్చేలా చేసింది. మన్మోహన్ సింగ్ వీల్ చైర్పై వచ్చారు. అది చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. వృద్ధాప్యం, కరోనా, అనంతరం సమస్యలతో బాధపడుతోన్న ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు. దీంతో ఎన్నికల సిబ్బంది సాయంతో మన్మోహన్ వచ్చి ఓటేశారు. అనారోగ్యంగా ఉన్నా అలాంటి పరిస్థితుల్లో వచ్చి మరీ ఓటేయడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వీల్ చైర్పై మన్మోహన్ను తీసుకొచ్చారు సిబ్బంది. ఆ తర్వాత ఆయనకు సపోర్ట్ ఇస్తూ కుర్చీలోంచి లేపారు. అప్పుడు మన్మోహన్ ఓటేసి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయారు. కాగా ఇప్పుడు ఆయన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆయన పరిస్థితి క్షీణించినట్టు పూర్తిగా తెలుస్తుంది. నడవలేని స్థితిలో ఉన్న ఆయన్ను చూసి త్వరగా కోలుకోవాలి అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.